కాదు కాలేదు లేదని చెప్పాలి, తేల్చి చెప్పాలి. బుర్సులో పెట్టి చెప్తా అంటే ఇప్పుడు వచ్చి మీరు ఇప్పుడు 5,000 నుంచి 10,000 నుంచి 20,000 పోతే మీరు రంగనే మీ చేతి మీద తడవడం, ఇంకో అధికార రంగన ఆయనకి ఇవ్వడం, ఇంకో లాస్ట్ పోతే భూమి నీదే కాదని కడికొచ్చారు. ఇప్పుడు అంటే అట్లా ఆగబోతున్నారు రైతులు. కాబట్టి వాస్తవ పరిస్థితిని వాళ్ళకి వివరించి ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళే, డిస్ప్యూట్స్ వేసినటువంటి వాళ్ళే అన్ని కూడా ఖచ్చితంగా ఎక్కడికక్కడ వెంటనే విరాసత్ ఏదైతే ఉందో అవి కానీ డిజిటల్ అంటే చిన్న చిన్న పేర్ల మిస్టేక్స్ తో ఆగినాయి కానీ, తర్వాత ఈ పాత పట్టాలే కానీ ఇవన్నీ కూడా మీరు ఒక 10 రోజులు ఇప్పటి నుంచి 20 తారీఖు వరకు ఏ సమస్య ఉన్నా రండి పరిష్కరిస్తాము అని చెప్పి, పరిష్కారం కాదు ఇది నాట్ ఎలిజిబుల్ లేదా మా పరిధిలో లేదు ఉంటే ఇది కాదు అని చెప్పి పంపించేయండి, అట్లా తొందరగా చేయండి. ఎందుకంటే మళ్ళా బిజీ అయిపోతారు, ఎలక్షన్ వస్తారు, మీరు ఒక పుణ్యం కట్టుకుని పోండి పోయేటప్పుడు. ఇవన్నీ పెండింగ్ లో పెట్టి ఇన్ని రోజులు ఉంటే మేము కూడా సీరియస్ గానే ఉంటాం. ఎందుకంటే వాళ్ళు రోజు మాకు ఫోన్ చేయడం, మేము మీ దగ్గర పంపడం, మళ్ళా వారానికి మళ్ళా అదే సబ్జెక్ట్ వచ్చడం, ఇది కాదు. ఏదన్నా వివాదాస్పదంగా ఉన్నాయి ఉంటే అఫీషియల్ గా గవర్నమెంట్ తోటి అయ్యేటియా, లేకుంటే పైన అధికారులతో అయ్యేది ఉంటే అట్లాంటివి ఉంటే మాట్లాడి మనం వాళ్ళ దాన్ని కూడా స్పెషల్ గా చేద్దాం. కానీ అసలు మన చేతుల్లో కంప్యూటర్ మిస్టేక్ లేకుంటే చిన్న గెట్ల కాడ వీళ్ళది ఇప్పుడు ఇందాక పెద్ద మనుషులు ఎవరిలో చెప్పిన కమలాపురం అట్లాంటివో లేకుంటే ఇంకో 2,300 ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మీరు వెరిఫై చేయండి. లేకుంటే ఒక 10 రోజులు విఆర్ఓలను గ్రామాలలో కూర్చొని అయినా ఓ 4-5 రోజులు డేట్లు పెట్టి ఇక రండి మీ ఏమేమి ఉన్నాయో అని చెప్పి వివరంగా ఒక బుక్ పెట్టుకుని వాళ్ళ కంప్లైంట్స్ తీసుకుని వచ్చి 20 తారీఖు వరకు మాక్సిమం మీరు ఎఫర్ట్స్ పెట్టండి ఒక 10 రోజులు దీని మీద. లేకుంటే సంవత్సరాల కొద్దీ పట్టాలు మారుతున్నాయి, స్థలాలు మారుతున్నాయి, మీరు మారుతున్నారు, సమస్య మాత్రం అక్కడనే ఉంటుంది. కాబట్టి ఆ సమస్యకు ఫుల్ స్టాప్ పెడదామనే ఈరోజు మీతో ఒకసారి ఇంటరాక్ట్ అవ్వాలని వచ్చినాము. ఇంకొకటి ఏంటంటే ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా భూమి తక్కువ ఉంది, పట్టాలు ఎక్కువ ఉన్నాయి. భూమి తక్కువ ఉంది, వచ్చిన వాళ్ళకి మాత్రం రైతు బంధు చెక్కులు చాలా మందికి వచ్చినాయి, అసలు ఉన్నటువంటి సాగు చేసిన వాళ్ళకి రాలేదు. కాబట్టి గోదావరిలో పోయినా శ్మశాన వాటికి పోయినా ఫారెస్ట్ వాళ్ళు కూడా ఫారెస్ట్ పోడు భూములు పెట్టి కూడా అసలు పట్టా లేకున్నా అంటే పైరవి చేసిన వాళ్ళకి వచ్చింది, అది ఒరిజినల్ గా దున్నటోళ్ళకి రాలేదు, సాగుదారులకు రాలేదు. కొంతమంది ఒకరిద్దరు అధికారులను అడ్డం పెట్టుకోను, ఇంకా అధికారులను అడ్డం పెట్టుకోను, ఏదో ఒకటి కొంత వాళ్ళ యొక్క పలుకుబడిని అడ్డం పెట్టుకుని పొందే వాళ్ళు పొందిరు. కానీ అసలు ఒరిజినల్ గా సాగులో ఉన్నటువంటి వాళ్లకు న్యాయం జరగలేదు. కాబట్టి అట్లాంటి వాళ్ళ అన్ని కూడా క్లియర్ చేయాలి. మనం మళ్ళీ 25వ 1వ తారీఖు కూర్చున్నాము. ఈలోపు ఎంఆర్ఓ గారికి నేను పదే పదే చెప్పేది మీరున్నంత వరకు ఇదేమేమి ఉన్నాయో చేసి ఒక రోజు ప్రోగ్రామ్ పెట్టండి. కాస్తులో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పట్టా ఇవ్వాలి. కాస్తులో ఉన్న వాళ్ళకి చాలా మంది కూడా కాస్తులో ఉండి ఒక్క నిమిషం మీసేవ పని వస్తుంది సార్. మీసేవ పని మీరు చేయకుండా సార్, అట్లా కాదు.